మానిటైజ్డ్ డెఫిసిట్ అంటే ఏమిటి? గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి డెఫిసిట్ లోటు ఉన్నప్పుడు వాళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి సపోర్ట్ని తీసుకొని ఆ లోటుని ఫిల్ చేసుకోవడానికి చూస్తే దాన్ని మనం మానిటైజ్డ్ డెఫిసిట్ అని చెప్పచ్చు. అంటే గవర్నమెంట్ వివిధ రకాల బాండ్స్ని వాటిని ఇష్యూ చేయడము, ఇలా వివిధ పద్ధతుల ద్వారా ఆర్బీఐ నుంచి సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ కనుక డెఫిసిట్ని ఫిల్ చేసుకోవడానికి చూస్తే దాన్ని మనం మానిటైజ్డ్ డెఫిసిట్ అని పిలుస్తాము. చూడండి, దీన్నే డెట్ మానిటైజేషన్ అని కూడా పిలుస్తాం అన్నమాట. అంటే టోటల్గా మనీ సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే డెట్ ఎంత ఉందో అంత మనీని వివిధ రూపాల్లో సేకరించుకోవడం కోసం గవర్నమెంట్ ప్రయత్నిస్తుందో అప్పుడు దేశీయంగా మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరిగితే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ ఇవి పెరుగుతుంది. సో ఆర్బీఐ అనేటటువంటిది ఫ్రెష్ మనీని క్రియేట్ చేయడం కోసం బాండ్స్ని సేల్ చేయడం లేదా పర్చేస్ చేయడం ఇలా చేస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రాసెస్నే మానిటైజ్డ్ డెఫిసిట్ అని పిలుస్తాము. మానిటైజ్డ్ డెఫిసిట్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ని ఆర్బీఐ ద్వారా మనీని కనుక సమకూర్చుకుంటే దాన్ని మనం మానిటైజ్డ్ డెఫిసిట్ అని పిలుస్తాము.